సార్, బాలయ్యబాబు 50వ స్వర్ణోత్సవంలో ఈ ఫంక్షన్ కి ఒక జనరేషన్ మొత్తం వచ్చింది. అంటే ఒక పక్క చిరంజీవి, బాలయ్యబాబు, వెంకటేష్ వీళ్ళందరూ వచ్చారు. ఇందులో నాగార్జున ఒకరు మిస్ అయ్యారు, ఎందుకు అని చెప్పేసి అందరూ అంటే క్యూరియస్ గా ఉన్నారు. ఎందుకంటారు సార్ మీరు? ఎందుకు ఫస్ట్ ఈ 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం అనేది ఎందుకు తీసుకుంటే నాకైతే అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఒక స్టార్ గా ఎదిగాడు. ఓకే, నేను ఫస్ట్ లో చేసిన జర్నీ జన్మభూమి కూడా పనిచేసాను. అప్పుడు నాకు బా ఫ్రెండ్ తర్వాత మా ఇద్దరికి ఏదో చోట మనస్పర్ధ వచ్చింది ఆఫ్టర్ కిచ్ రాల్డ్ నా సినిమా తర్వాత. సో అదే పక్కన పెడితే ఎందుకులా మాట్లాడు అందుకు మాట్లాడలేదు. నేను జనరల్గా అతని యొక్క బిహేవియరు, అతని షూటింగ్లో బిహేవియరు వింటాం కాబట్టి, సినిమాలో ఫీల్డ్లో మెయిన్గా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి దాని గురించి ఎందుకులా బిహేవ్ చేస్తున్నాడు, అహంభావం ఏంటి, అది ఏంటి అని చెప్పేసి అందరూ అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను అంతే. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసుకునే ముందు నువ్వు దేశానికి ఏమైనా సేవ చేసావా, రాష్ట్రానికి ఏమైనా చేసావా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, కొన్ని జూనియర్ ఆర్టిస్టులకు, ఎగ్జిస్టింగ్ ఆర్టిస్టులకు, వాళ్ళ ఇన్సూరెన్స్కు, వాళ్ళకి ఏమైనా ఏమన్నా బ్యాడ్ జరిగినప్పుడు ఇవ్వడానికి ఓ 10 కోట్లు 20 కోట్లు ఇచ్చేవని, దాని సందర్భంగా నేను 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక 20 కోట్లు ఇస్తున్నాను ఆర్టిస్టులకి, ఫిల్మ్ ఆర్టిస్టులకి, 24 క్రాఫ్ట్స్కి అని ఏమన్నా చేసావో పోనీ, అయ్యేం లేకుండా నువ్వు వద్దు 50 సంవత్సరాలు చేస్తే ఎవరికి కావాలి, ఎవడ చేయకపోతే ఎవరికి కావాలి చెప్పండి. యాక్చువల్గా ప్రజలకు ఏం కావాలి? ఏదో ఫంక్షన్. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారిని వీళ్ళందరినీ తిట్టేవాడు, స్టార్లు డేట్లు ఇవ్వకపోయినా వీళ్ళతో డేట్ అంటే కొత్త వాళ్ళతో చేస్తాను. అలా చేసాడు, కొన్ని కొన్ని చేసాడు, కొన్ని కొన్ని బాగా ఆడి, కొన్ని కొన్ని బాగా ఆడలేదు. ఆ కోపంతో ఇంటికి వెళ్ళి ప్రెస్లో పిలిచి సరే అది వెళ్ళ రాయిరా వెళ్ళేటి ఆర్టిస్టులు గాడికి స్టార్లు బొంగు నేను ఆడదు చేస్తాను ఏదో చేస్తాను. అలాగే చాలా సినిమాలు తీశారు, శివరంజన్ లాంటి సినిమాలు, స్వర్గం నరకం లాంటి సినిమాలు, సంసారం సాగర్ లాంటి సినిమాలు చాలా సినిమాలు తీసాడు అన్న, హిట్ చేసాడు కొన్ని పోని. ఓకేనా? ఇదే స్టార్లు చిరంజీవి అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గు పండిది, ఇద్దరు పడదు, ఇద్దరు కోపమైనా కూడా పడదు. సో పడదంటే అతను ఇతను అడిగినప్పుడు డేట్లు ఇచ్చేయాలంటే ఆయనకి ఇతని రేంజ్కి సరిపోయేది కాదు. చిరంజీవి ఒక లెవెల్కి వచ్చేటప్పుడు ఇతను కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ టైప్ క్యారెక్టర్స్లు అతను బాగా డీల్ చేయలేడు. చేశాడు కొన్ని, బట్ రామారావు గారితో చేశాడు మనుషులంతా ఒకటే, మంచి పెబ్బులు పులి, మంచి మంచి సినిమాలు చేశాడు. అలాగే చిరంజీవిని ఆ ఏజ్లో ఊహించుకోకపోవటం వలన ఒక యంగ్ లాగా తీసేవాళ్ళు కోదండ రామిరెడ్డి వాళ్ళందరూ బాగా తీసేవారు, కాదు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అల్లు అరందు కూడా బ్యాగ్ ఉండటం వలన ఆడి ఈయనతో ఆడమని చెప్పేసి డేట్లు ఇచ్చేవారు కాదు. మన బుద్ధులు తిట్టివాడిన ఇంట్లో దాసున్నారంటే ఇంట్లోనే వాళ్ళ ఆవిడ చిరంజీవిని. అదే చిరంజీవి ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మళ్ళీ వెళ్ళి పిలుస్తారు వెళ్ళి అల్లు అరవింద్ చిరంజీవి డైరెక్ట్గా మీరు రావాలని అక్కడికి వెళ్ళి ఈ అంత గొప్పవాడు మాట్లాడతాడు. ఆయన పిలిస్తే నేను బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో మంచిగానే మాట్లాడతాడు, మంచిగా చాలా బాగా మాట్లాడు. స్టేజ్ దిగేసి 2-3 రోజుల తర్వాత మీరు వచ్చారు కానీ మీరు డేట్లు అడగండి ఇస్తాడా ఇవ్వడం అని ఎవడు పెడతాడు, పుల్ల పెడతాడు పైన ఏడు సార్ వాళ్ళు ఇచ్చేది మళ్ళా ప్రశ్న పిలుస్తాడు. ఇది జరిగింది ఆయన ఉన్నంతగాను. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి పాత్ర నేను ఆల్రెడీ 2 సంవత్సరాలుగా చెప్పాను, చిరంజీవి తీసుకున్నాడు. చిరంజీవి మరి ఇప్పుడు ఈజ్ మెగాస్టార్ కింద లెక్క ప్రజల్లోను, అండ్ ఆల్సో పెద్ద స్టార్ కింద లెక్క. పద్మ విభూషణ్ పోనట్నాడు, ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్ చేశాడు, తన తమ్ముడు వచ్చి ఉప ముఖ్యమంత్రి. బై ఆల్ మీన్స్ చిరంజీవి ఇస్ వాంటెడ్ ఫర్ ఆంధ్ర పీపుల్ కదా. సో మన చిరంజీవిని దాసరి నారాయణరావు ప్లేస్లో చిరంజీవిని పిలగానే నన్ను ఎందుకు పిలిచారు, బాగా మాట్లాడాలి కాబట్టి, బాగా మాట్లాడితే నాకు కూడా పేరు వస్తుంది కాబట్టి బాలయ్య ఎంత గొప్పడు ఎంత గొప్పడు మాట్లాడుతున్నాడు అని. అలా మాట్లాడకూడదని కాదు, ఆయన మాట్లాడడానికే పిలిచారు, ఆయన అలాగే మాట్లాడాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు జనరేషన్ గురించి మాట్లాడావు, ఈ ఫంక్షన్ ఎప్పుడు రక్తి కడద్దు అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే రక్తి కట్టను. జూనియర్ ఎన్టీఆర్ కంటే నువ్వు చాలా తక్కువ రెమ్యునరేషన్ వైజ్. జూనియర్ ఎన్టీఆర్ రాలేదు కదా, రాడు పిలిచినా కూడా. నువ్వు బాలయ్య ఎవడుకోవాలి, బాలయ్య బాబాయ్ అయితే ఎవడుకోవాలి, రాడు. అదేందా? జూనియర్ ఎన్టీఆర్ రావాలి, రామ్ చరణ్ రావాలి, బన్నీ రావాలి, వీళ్ళందరూ వచ్చి ఆయన మాకు స్ఫూర్తి అని మాట్లాడాలి. నిజంగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, ఆర్టిస్టులకి డొనేషన్ ఇవ్వకపోయినా కూడా మాట్లాడేవాళ్ళు ఆ జనరేషన్ మాట్లాడాలి నీ గురించి. ఈ జనరేషన్ ఆడుకుంటారు జోగు జోగు వీరే బీర కొలు ఆయన గొప్పడు అంటాడు, వీడు గొప్పడు అంటాడు. ఇప్పుడు ఈ సభలు ఎందుకు పెడతారు? 10 మంది మాడుతుంటే ఏదైనా ఫీల్ అవుతుంటాడు, అది ఫీల్ అయిపోతుంటాడు లోపలమాట, ఫీలింగ్స్ ఆఫ్ సో మచ్. సో ఆ విధంగా తప్పితే ఆ ఫంక్షన్ యొక్క అర్థం, పరమార్థం అసలు లేదు, అర్థం అసలు లేదు. ఆడెవడ రాశాడు తుసు మందని, ఇక వచ్చే ముందు అడుగుతామని చెప్పేసి చూస్తే బాలయ్య ఫంక్షన్ తుసు మంది తుసిపోయిపోతే ఏం చేస్తలేదండి, నువ్వు ఏం చేసావని. అందులో ఆర్టిస్టులు అందరికీ 24 క్రాఫ్ట్స్కి ఒక 24 ప్రోత్సిస్తున్నాను అన్నావు అనుకో, ఇవ్వక తగ్గమాడే
ఒక్కొక్క సినిమాకి 20 కోట్లు 30 కోట్లు తీసుకున్నవాడు, ఒక సినిమా రెమ్యునరేషన్ నేను 24 క్యాప్స్కి ఇస్తాను, దాని మీద వచ్చే వడ్డీ అంతా కలిసి మీ శ్రేయస్ కోసం ఇస్తున్నానని అనాలి. అలా చాలామంది ఇచ్చారు. ఏ విజయ చంద్ర ఇచ్చాడు, ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చాడు, చాలామంది ఇచ్చారు. వీళ్ళు రారు, వీళ్ళు వీళ్ళకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, పుచ్చుకునేదాన్ని ఉంటారు వీళ్ళు. వై ఐఎమ్ టెలింగ్ ఇస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ పీపుల్ విల్ అప్రిషియేట్, ఇండస్ట్రీ విల్ అప్రిషియేట్ ఎవ్రీబడి అంటూ ఇరవై పొలిటీషియన్ కావాల్సి ఇరవై ఎమ్మెల్యే మనుషులంతా ఒకటే మంచి పెబ్బులు పులి మంచి మంచి సినిమాలు చేశాడు. అలాగే చిరంజీవిని ఆ ఏజ్ లో ఊహించుకోకపోవటం వలన ఒక యంగ్ లాగా తీసేవాళ్ళు కోదండ రామిరెడ్డి వాళ్ళందరూ బాగా తీసేవారు. కాదు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అల్లువారందు కూడా బ్యాగ్ ఉండటం వలన ఆడి ఈయనతో ఆడమని చెప్పేసి డేట్లు ఇచ్చేవారు కాదు. మన బుద్ధులు తిట్టివాడిన ఇంట్లో అంటే ఇంట్లోనే వాళ్ళ ఆవిడ చిరంజీవిని. అదే చిరంజీవి ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మళ్ళీ వెళ్ళి పిలుస్తారు వాళ్ళు వెళ్ళి అల్లు అరవిందని చిరంజీవి డైరెక్ట్గా మీరు రావాలని అక్కడికి వెళ్ళి ఈ అంత గొప్పవాడు మాట్లాడతాడు. ఆయన పిలిస్తే నేను బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో మంచిగానే మాట్లాడతాడు, మంచిగా చాలా బాగా మాట్లాడతాడు. స్టేజ్ దిగేసి 2-3 రోజుల తర్వాత మీరు వచ్చారు కానీ మీరు డేట్లు అడగండి ఇస్తాడా ఇవ్వడం అని ఎవడు పెడతా పుల్ల పెడతాడు పైన గడిచి వాళ్ళు ఇచ్చేది మళ్ళా ప్రశ్న పిలుస్తాడు. ఇది జరిగింది ఆయన ఉన్నంతగానో. ఇప్పుడు దాసరి నారాయణ గారి పాత్ర నేను ఆల్రెడీ 2 సంవత్సరాల కింద చెప్పాను, చిరంజీవి తీసుకున్నాడు. చిరంజీవి మరి ఇప్పుడు ఈజ్ మెగాస్టార్ కింద లెక్క ప్రజల్లోనూ, అండ్ ఆల్సో పెద్ద స్టార్ కింద లెక్క. పద్మ విభూషణ్ వాట్ నాట్, ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్ చేశాడు, తన తమ్ముడు వచ్చి ఉప ముఖ్యమంత్రి. బై ఆల్ మీన్స్ చిరంజీవి ఇస్ వాంటెడ్ ఫర్ ఆంధ్ర పీపుల్ కదా. విత్ ఆల్ దీస్ టుగెదర్ నువ్వేం చేసావని ఆర్టిస్ట్గా చేసావు, బాలయ్య బాబు అని పేరు తెచ్చుకున్నావు. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్ ఫర్ యూ, గుడ్ యూ ఫర్ యువర్ ఫ్యాన్స్. నేనే చాలాసార్లు చెప్పాను బాలయ్య మూమెంట్ అనేది ఒక జై బాలయ్య అనే మూమెంట్ పట్టుకొచ్చిందే, ఇతని యొక్క సినిమాలు అవి సెన్సిబుల్లో నాన్ సెన్సిబుల్ అని మీరు నిర్ణయించుకోండి, మీ విజ్ఞతగా ఉద్దేశం. ఇలా కొట్టగానే మొత్తం భూమండలం అంతా కదిలిపోయేటట్టు తీస్తూ ఉంటారు అనాళ్ళు, అంచేత అవి మీరే నిర్ణయించుకోండి. కానీ బట్ జనరలీ నేను దాంట్లో మీద కామెంట్ చేయదు, కానీ బట్ ఇక్కడ నువ్వు ఇండస్ట్రీకి ఏమన్నా చేసి ఉండి ఉంటే డెఫినెట్గా ఐ మీన్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇది దెన్ దట్ షుడ్ హవ్ బీన్ ఎ వెరీ సూపర్ హిట్ ఫంక్షన్. ఒక రూపాయి ఇవ్వకుండా ఊరినే ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని చిరంజీవిని వేరే చిరంజీవి వస్తే గొప్ప మాడతాడు. ఇప్పుడు భలే అంత పైకి వచ్చాడు, ఎంత పైకి వచ్చాడో వాడతాడు, ఇంకేం వాడతాడు పాపం. ఇంకా ఏం చేయలేడు కదా, దాసందారంలో మాడేవాడు కాదు, దాసందారు బయటికి వెళ్ళి తిట్టేవాడు, చిరంజీవి బయటికి వెళ్ళి కూడా తిట్టాడు. ఈ మెరిట్ పాయింట్ ఇంకెవరి గురించి బ్యాట్ మాట్లాడకూడదని ఆఖరి స్టేజ్లో అతను అతని యొక్క దాన్ని ఏమంటారు నిర్ణయం తీసుకున్నాడు అనమాట, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఎవడైనా ఎంత ఏదో వచ్చినా కూడా చాలా మంచి ఉంటాడు అంటాడు అనమాట. అందుకే ఏం పోయింది, అందు ఏం పోయింది, 70 ఇయర్స్ వచ్చేస్తున్నాయి హ్యాపీగా నా అలా మాట్లాడితే గొడవ అది అది నేను నిజ జీవితంలో కూడా నటిస్తాడు అంటాను నేను చిరంజీవి. దీని మీద నటుడే, అందరికీ మెచ్చే నటుడు. బయట నిజ జీవితంలో అతను గమనిస్తున్నప్పుడు నాకు నచ్చుతాడు అతను, కొంచెం అతని బాడీ లాంగ్వేజ్ అంత బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళి చాలా సామరస్యంగా చాలా మంచివాళ్ళలాగా చాలా కవ్వులాగా, కవ్వు అంటే ఆవు ఆ టైప్లో అందంగా పొగిడి మరి పక్కన ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అదే ఇవన్నీ జనాలకి నవ్వుకుంటారు, అందుకే తుసుమందన్నాడు ఆవిడ.